పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు వీటి వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారు ఏదైనా నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి ఇవి ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి అయితే దీన్ని మాత్రం రుద్రాక్షమాలలో ఉపయోగించకూడదు పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే అద్దాలను దీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అయితే ఇవి చల్లా చెదురుగా ఉంటే ఎవరికైనా గుచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి దీనివల్ల అపార సంపదలు శ్రేయస్సు లభిస్తుంది ఏదైనా నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు నెమలి పింఛాన్ని ఇంట్లోని ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి అయితే ఇది ముదురు రంగులో ఉండాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు జనన తేదీలు అయితే ఇంట్లోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పుట్టిన తేదీలు అయితే పిరమిడ్ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకనాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి